Hi friends, hope all are good. Welcome to Taman Thoughts. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే గంభీరం రిజర్వాయర్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ మాతోని. నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఏంటో తెలుసా? ఇది ఇంటర్నేషనల్ యోగా సెంటర్. ఇది మన ఇంటి దగ్గరలోనే ఉంది. భీమిలి నుంచి బోయపాలెం 8 కిలోమీటర్స్. మనం వెళ్ళే దారిలోని చాలా మంచి నేచర్ ఉంది కదా ఫ్రెండ్స్. చుట్టూ గ్రీనరీ, ఇరువైపులా మొత్తం గ్రీనరీ చాలా బాగుంది కదా. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టం అనుకుంటున్నాను. నేనైతే జర్నీ అంతా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మనం దేనికోసం వెళ్తాం? ఒక లేక్ ఉందనుకోండి, ఆ లేక్ని చూడడానికి, ఆ లేక్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కానీ నేనైతే అలా కాదు. చాలా గ్రీనరీగా ఉంది కాబట్టి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. నాకు గ్రీనరీ, నేచర్ చాలా ఇష్టం. మనమైతే NH5 రోడ్కి వచ్చేసాం ఫ్రెండ్స్, అంటే హైవేకి. ఇక్కడ నుంచి మనమైతే బోయపాలెం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అది పైడా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక విలేజ్ ఉంటుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ విలేజ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇగోండి మనమైతే విలేజ్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. ఇది గంభీరం రిజర్వాయర్ ఇటువంటి. ఇక్కడ చందర్ ఉంటుందండి. అంటే ఊళ్ళో వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి రోడ్ బాలేదు. ఇది తార్ రోడ్ కాదు, మెటల్ రోడ్, అంటే రాళ్ళతో ఉండి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయడం మంచిది, ఎందుకంటే స్కిడ్డింగ్ జరుగుతుంది. మేము కూడా స్కిడ్ అయ్యాము, మొబైల్ పడిపోయిందన్నమాట. అందుకోసమే మీకు చెప్తున్నాము. అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మన వైజాగ్లోని చాలా మంచి ప్లేసెస్ అనేవి ఉన్నాయి, కానీ మనం రాము. కానీ నేను ఒక మంచి ప్లేస్కి వచ్చేసాం. అది ఏంటంటే గంభీరం రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కి వచ్చే ముందు మేమైతే చాలా రిస్క్ చేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే రోడ్ అనేది చాలా రాళ్ళతో ఉందన్నమాట. ఎలాగొచ్చామంటే భీమిలి నుంచి బోయపాలెం వచ్చేసాం. బోయపాలెం నుంచి చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కే వెళ్తే 1 కిలోమీటర్ వస్తుంది. ఆ 1 కిలోమీటర్కి వచ్చేస్తే ఈ బ్యూటిఫుల్ రిజర్వాయర్ అని వచ్చేస్తాయి. ఈ రిజర్వాయర్ పేరు గంభీరం రిజర్వాయర్. ఓకే, ఇది చూడండి, చుట్టూ నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది రైనీ సీజన్లో అయితే మొత్తం నిండిపోతుంది అన్నమాట.
దానికోసమే గేట్స్ కూడా ఉంటాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, చాలా బాగుంది ఈ ప్లేస్. వా మనమైతే రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. మధ్యలోకి ఎలాగొచ్చామని మీకు డౌట్ వచ్చింది. ఓ, ఇది సమ్మర్ కాబట్టి వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. లేకపోతే మొత్తం ఇదంతా వాటర్ అయిపోయి ఉంటుంది. అందుకే మేము అక్కడ స్టార్ట్ అయ్యి అలా బండి మీద వచ్చాము. ముందు పాట అన్నమాట. అసలు చుట్టూ కూడా చాలా బాగుంది వ్యూ. మనం అసలు గంభీరం చూడడానికి వచ్చాము కానీ చుట్టూ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట. యాక్చువల్గా అయితే వాటర్ ఇక్కడ వరకు ఫిల్ అయిపోయి ఉంటుంది కానీ సమ్మర్ సీజన్ కదా ఇంకొకే అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉందన్నమాట. ఒకవేళ మనం రైనీ సీజన్లో కానీ వస్తే మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుంది వాటర్. ఓకే ఫ్రెండ్స్. ఇది మన బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమి పిల్లర్స్ అనేవి ఏం లేవు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా రోడ్ కూడా చాలా బాగాలేదు చెప్పాను కదా అది రాళ్ళతో నిండి ఉందని చెప్పి. ఇవే రిజర్వాయర్స్ గేట్స్ అన్నమాట. నేను చెప్పాను కదా రైనీ సీజన్లో మొత్తం ఫుల్ అయిపోతుందని చెప్పి. ఒకవేళ ఇలా ఉంటే ఆ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. లేకపోతే ఇలా స్ట్రైట్గా పెట్టిస్తే ఇంక వాటర్ వెళ్ళదు అన్నమాట. ఈ రూట్ అయితే చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఒకళ్ళు చెప్పారు ఈ రూట్లో వెళ్ళిపోండి పర్లేదు కానీ మీ ఫ్యామిలీని దించి వెళ్ళండి అని చెప్పారు. దానికోసం డాడీ కూడా బైక్ని తీసుకొచ్చి చాలా కష్టంగా అనేది మేము వెళ్తున్నాం కానీ మీరు కానీ ఇక్కడికి వస్తే ఈ రూట్లో మాత్రం వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే మా ఆ రూట్లోనే వెళ్ళిపోండి. చూసారు కదా ఈ రోడ్ అంతా మొత్తం ఫుల్ రాక్స్ ఉంది. అందుకే మీరు ఒకవేళ ఇక్కడ దగ్గరే అయితే మీరు నడుచుకొని వచ్చేయచ్చు
బైక్ తీసుకొస్తే చాలా ప్రమాదం అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కంపీర్ రిజర్వాయర్ ఎంత చాలా బాగుంటుందా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే కింద కామెంట్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్. అలాగే కిందనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.